పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నేర్పరచుకుంది ముద్దుగుమ్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం ఇండస్ట్రీస్లో కూడా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు సాయి పల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కి ఎంతో మంది అభిమానులున్నారు. ఇక తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగ్ రాయ్, లవ్ స్టోరీ, పడిపడి లేచే మనసు లాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. అదేంటంటే సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అంటే టాలీవుడ్ సినీ వర్గాల్లో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి సినిమాలు ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు విడుదలైన తరువాత సాయి పల్లవి మరే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. హీరో రానాతో కలిసి నటించిన విరాట పర్వం సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. అయితే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అలాగే ఎలాంటి సినిమా వేడుకల్లోనూ ఆమె కనిపించకపోవడంతో సాయి పల్లవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది, అందువల్లే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం సాయి పల్లవికి మంచి కథ దొరకకపోవటం వల్లే సినిమాలు చేయడం లేదని అంటున్నారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.